ధరణి బాధితులు మల్లన్న సాగర్ ముంపు బాధితులు సిటీలో భూములు కోల్పోయిన వాళ్ళు కొత్తగూడెం భద్రాచలంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటాలు చూసి రెండు వేల ఆరు మన చట్టాన్ని తీసుకొచ్చి అటవీ చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలిస్తే వాళ్ళ సొంత పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కబ్జా పెట్టుకోవడానికి వస్తే ఆడబిడ్డలు కొంగు నడుం బిగించి ఆ ఫారెస్ట్ అధికారుల మీద పోరాటం చేస్తే జైలుకు పంపించిన మా ఆడబిడ్డలు మూడు నెలల పాప పోడు భూముల కోసం భూమి విముక్తి కోసం ఈ బిడ్డ మూడు నెలల పసిపాప ఈ క్రూరమైన రాక్షస పాలన కేసీఆర్ తో జైలుకెళ్లిన చిన్న బిడ్డ కూడా ఇవాళ ఈ తెలంగాణ ఈ అమ్మాయి మీద డెకాయిటీ కేసులు భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలుకు పంపించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా ఈ చిన్న పాప ఏం పాపం చేసింది తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే ఈ చిన్న బిడ్డ చేసిన నేరమా వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరు అటవీ భూముల చట్టం తీసుకొచ్చి ఏ పోడు భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి ఆనాడు పట్టాలు ఇస్తే హరితహారం ముసుగులో ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటుంటే బాధతో దుఃఖంతో ఫారెస్ట్ అధికారులకు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఈ భూమి మాది ఈ భూమి పోతే మా ఆత్మగౌరవం పోతుంది ఈ భూమి తీసుకునే బదులు మా ప్రాణాలు తీసుకో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొడతాడితే తల్లిదండ్రులనే కాదు మూడు నెలల బిడ్డను కూడా జైలుకు పంపించిన ఒక రాక్షసుడు కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి